తెలంగాణ ఎన్నికల పోరాటం ప్రచారం చివరి దశకు చేరుకుంది. ప్రచారంలో మరో 4 రోజులే మిగిలి ఉండటంతో పార్టీలన్నీ చివరి ప్రయత్నంగా భారీ బహిరంగ సభలతో హోరెత్తించే పనిలో ఉన్నాయి. టీఆర్ఎస్ రేపు పెరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. ఎల్లుండి ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నగరంలోనే మకాం వేశారు. ఈ 4 రోజుల పాటు ప్రధాన నేతల ప్రచారంతో తెలంగాణ హోరెత్తనుంది. తెలంగాణ ఎన్నికల పోరాటంలో ప్రచారం చివరి దశకు చేరుకుంది. ప్రచారంలో మరో 4 రోజులే మిగిలి ఉండటంతో పార్టీలన్నీ చివరి ప్రయత్నంగా భారీ బహిరంగ సభలతో హోరెత్తించే పనిలో ఉన్నాయి. టీఆర్ఎస్ రేపు పెరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. ఎల్లుండి ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నగరంలోనే మకాం వేశారు. ఈ 4 రోజుల పాటు ప్రధాన నేతల ప్రచారంతో తెలంగాణ హోరెత్తనుంది. 2 నెలల నుంచి సాగుతున్న తెలంగాణ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరుకుంది. ఆఖరి సీను రక్తి కట్టించేందుకు ప్రధాన పార్టీల అధినేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటివరకు నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలు, రోడ్ షోలతో హోరెత్తించిన పార్టీలు చివరి ప్రయత్నంగా భారీ బహిరంగ సభలతో ఎలక్షన్ క్యాంపెయిన్ పీక్ స్టేజ్ కు తీసుకెళ్లాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా టీఆర్ఎస్ సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. ఈ సభకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో పార్టీ నేతలంతా ఏర్పాట్లు చేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ సభకు లక్షల మంది వస్తారని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను చుట్టేసిన కేసీఆర్ ఈ బహిరంగ సభలో చారిత్రక ప్రసంగం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా, ప్రస్తుత అధ్యక్షుడు రాహుల్ గాంధీని మేడ్చల్ తీసుకొచ్చిన టీపీసీసీ ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఆ స్పీడును అలాగే కంటిన్యూ చేస్తోంది. సోనియా తెలంగాణలో పర్యటించిన తర్వాత రాజకీయంగా పరిస్థితులు మారాయని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు మరోసారి ఆమెను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 2 దఫాలు తెలంగాణలో ప్రచారం చేసిన రాహుల్ గాంధీ మరోసారి రాష్ట్రానికి వస్తారు. బీజేపీ కూడా మిగతా పార్టీలకు ఏమాత్రం తీసుకోని రీతిలో ప్రచారం కొనసాగిస్తోంది. బీజేపీ తరఫున అమిత్ షా, ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచారం చేశారు, రోడ్ షోలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే పార్టీ తరఫున ప్రచారం చేశారు. మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ కూడా నగరంలోని కొన్ని సెగ్మెంట్లలో ప్రచారం చేస్తారు. క్లైమాక్స్ లో భాగంగా ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది తెలంగాణ బీజేపీ. ఈ సభలో ప్రధానమంత్రి మోడీ ప్రసంగించనున్నారు. మోడీ ప్రచారంలో బీజేపీకి ఊపు వచ్చిందని, ఎల్బీ స్టేడియంలో సభతో అది మరింత పెరుగుతుందని కమలతనం అంచనా వేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాకూటమి తరపున ఖమ్మంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. హైదరాబాద్లో రోడ్ షోలు నిర్వహించారు. 2 రోజుల బ్రేక్ తర్వాత నగరానికి వచ్చిన బాబు ఎన్నికలు జరిగే వరకు ఇక్కడే మకాం వీనున్నారు. ప్రస్తుతం నగరం అంతటా తిరుగుతూ టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట రోడ్ షోలు నిర్వహిస్తున్నారాయన. టీడీపీ అభ్యర్థులతో పాటు ప్రజాకూటమి గెలుపు కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు బాబు. ప్రధానమంత్రి మోడీతో పాటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చివరి దశ ప్రచారంలో పాల్గొనడంతో తెలంగాణ అంతా ఎన్నికల ప్రచారంతో పొరెత్తిపోతోంది.